ప్రారంభమైన ఫిట్ ఇండియా మరి ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఫిట్ ఇండియా ద్వారా మనకి స్వాతంత్రం వచ్చి మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా సంతోషంగా ఉండటానికి అవకాశాన్ని పెద్దలు కల్పించారు. మరి ఆ గొప్ప గొప్ప నాయకులందరినీ కూడా ఒకసారి కలుసుకొని ఈరోజున్న ఈ కుల మతాన్ని జాడ్యం అనేది ఏదైతే ఉందో దాన్ని, అలాగే ఉగ్రవాదాన్ని, అలాగే అవినీతిని ఫిట్ చేసి ఫిట్ ఇండియాని మనం అందరం కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మరి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ఫిట్ ఇండియా ఉద్యమానికి మరి సంఘీభావంగా ర్యాలీలు చేస్తున్నారు. సో నగరి తరఫున నగరి మున్సిపాలిటీలో ఈరోజు అందరం కూడా పుర ప్రజలు అందరం ఈరోజు ఫిట్ ఇండియా ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా, అలాగే కులమత జాడ్యం లేకుండా, అలాగే మరి ఉగ్రవాద ఉనికి లేకుండా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరి కోరిక. మరి అలాంటి పేదరికం లేని ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని అందరూ చూడాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని దిశగా అందరూ అడుగులు వేశాం. సో దానికి కట్టుబడి అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మతతత్వాన్ని, అవినీతిని